గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారములు. జగనన్న పరిపాలన నాలంటే అక్కా చెల్లెమ్మలకు చేయూత అనే పథకం పెట్టి ఎంతో మేలు చేశారు. ఆయన మేలు మర్చిపోలేను. గత సంవత్సరం అర్హురాలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు చేయూత అనే పథకం పెట్టారు. నాకు అర్హురాలు అయ్యి కూడా నాకు రాలేదు. సచివాలయంకి వెళ్ళి అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, సరి చూస్తాంలే అని మా వాలంటీర్ చెప్పారు. చెబితే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చూస్తే మా వాలంటీర్ సరిచేసింది. నాకు 18,750 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. జగనన్నే ఒక మాట అనేవారు, ఎవరికి అర్హత అర్హులయ్యి ఉండి కూడా ఏ పథకం అయినా అందకపోతే మళ్ళీ దానికోసం మీరు రాలేదని బాధపడకుండా అర్హులైన వాళ్ళకి అందజేసేలా వాలంటీర్స్ ద్వారా మేము అన్ని సహాయ సహకారాలు చేకూరుస్తామని చెబుతూ ఉండేవారు. అన్నమాట ప్రకారంగా జగనన్నయ్య నా అకౌంట్లో చేయూత పథకం డబ్బు పడేలా చేశారు. జగనన్నకు నా నమస్కారములు, నా కృతజ్ఞతలు. చేయూత పడాలని సచివాలయంకి వెళ్ళి అడిగితే చేయూతకి నేను అర్హురాలండి. చేయూతకి అర్హురాలని నాకు జగనన్న చేయూతకి అర్హురాలని నాకు చేయూతకి అర్హురాలని నాకు డబ్బులు పడలేదు. సచివాలయంకి వెళ్ళి అడిగాను, అడిగితే రీఓపెనింగ్ చేయూతకి అర్హురాలని చేయూతకి అప్లై చేశాను, నాకు రాలేదు. నాకు మిస్ అయ్యింది. మళ్ళీ చేయూతకి పెట్టేసరికి నేను చెప్పలేకపోతే వాళ్ళు రీఎంక్వైరీ చేస్తామన్నారు. చేసిన తర్వాత సచివాలయంకి వెళ్ళాను. జగనన్ని చెప్పేవారు అర్హులయ్యి ఉండేవారు కూడా చేయూత మిస్ అయ్యిందని బాధపడద్దు, సచివాలయంకి వెళ్ళి మీరు మీ వాలంటీర్స్ని కనుక్కుంటే మీకు చేయూతి పడేలా చేస్తానని ఎన్నోసార్లు చెబుతూ ఉండేవారు. దాని ప్రకారంగా నేను సచివాలయంకి వెళ్ళి ఆ మిస్ అయింది మళ్ళీ వాలంటీర్స్ ద్వారా కనుక్కున్నాను. నాకు నా అకౌంట్లో పడింది. చేయూతకి నేను అర్హురాలిని, కానీ నాకు చేయూత చేయూతకి అర్హురాలిని నాకు చేయూత మిస్ అయ్యాను. చేయూతకి అర్హురాలిని చేయూతకి అర్హురాలిని నేను మిస్ అయ్యాను అంతేనండి. చేయూతకి అర్హురాలిని చేయూత అర్హురాలిని ఇంకొకటి చెప్పండి. చేయూతకి అర్హురాలిని నాకు నేను చేయూతకి అర్హురాలిని నేను చేయూతకి అర్హురాలిని నాకు డబ్బులు పడలేదు. చేయూతకి అర్హురాలిని నాకు డబ్బులు పడ నేను చేయూతకి అర్హురాలిని నాకు డబ్బులు పడలేదు. చేయూత కోసం అప్లై చేశాను, సచివాలయంకి వెళ్ళి అడిగాను, అడిగితే రీఎంక్వైరీ చేసి చెప్తాము అన్నారు. తరువాత జగనన్ని చెప్పేవారు అర్హులైన వాళ్ళు ఎవరైనా రాలేదని బాధపడవసరం లేదు, మళ్ళీ రీఎంక్వైరీ చేసిన తరువాత మీరు అర్హులవుతారు అని చెప్పేవారు. ఆ మాట ప్రకారంగా మళ్ళీ సచివాలయం మా సిబ్బంది వెళ్ళి కొనుక్కుంటే మీకు రీఎంక్వైరీ చేస్తే నా అకౌంట్లో డబ్బులు పడతాయి. నేను పెన్షన్కి ఇప్పుడు అర్హుడినయ్యానండి. ఇంతకుముందు నాకు పెన్షన్ వచ్చేది ఆపేశారు, మధ్యలో ఆపేసిన తర్వాత మళ్ళీ సచివాలయంకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు పెన్షన్ ఎలిజిబిలిటీ అయ్యిందండి. ఎలిజిబిలిటీ అయ్యి ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు అర్హుడినయ్యాను నేను పెన్షన్కి అర్హుడినయ్యానండి. ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి ఏర్పాటు చేసి వాళ్ళు అడిగితే వాళ్ళు పెన్షన్ ఎలిజిబిలిటీ అయిందని ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు పెన్షన్ వస్తుందండి.
జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి మీకు ఏది కావాలని వీళ్ళు అడగండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు పెన్షన్ వస్తుందండి. ఇప్పుడు అడుగుతున్నా అయ్యాను కాబట్టి సార్, సచివాలయంకి వెళ్ళి నేను పెన్షన్కి పెట్టానండి అన్ని కాగితాలను. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు చేశారండి జగన్మోహన్. నేను పెన్షన్ పెట్టుకున్నాను, నాకు రాలేదు. అప్పుడు సచివాలయంకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితాలు గట్రా ఇస్తే వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెడితే ఇప్పుడు నేను పెన్షన్కే అడుగుతుండయ్యాను. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. మేము అమ్మఒడికి పెట్టాము, అమ్మఒడి పడలేదు. సచివాలయానికి వెళ్ళాము. ఆ సచివాలయంకి వెళ్తే అందులో రిఫ్రెషన్ చూశారు. నెక్స్ట్ టైం పెడితే అమ్మఒడి పడింది. రీసెంట్గా ఇప్పుడే పడింది. ఇంకా అమ్మఒడికి నేను అర్హుతలను అయ్యాను. అమ్మఒడికి నేను అర్హుతురాలు అయ్యాను. అమ్మఒడి డబ్బులు ఇప్పుడు పడుతున్నాయి. చెప్పండి. నాకు అమ్మఒడి డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్ళాము. సచివాలయ సిబ్బంది రీవెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. దానికి నేను అర్హుతురాలు అయ్యాను. రీసెంట్గా పడింది. ఎందుకు సంవత్సరం వాహనం ఎత్ర పత్రాలు రెడీ చేసామండి, ఏవి కూడా సరిగ్గా లేకపోవడంతో ఇందుకు సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం సచివాలయానికి వెళ్ళి అన్ని పత్రాలు సరిగ్గా ఉండడం వల్ల మాకు ఆటో వాహన మిత్ర అనేది మాకు 10,000 రూపాయలు నిన్న పడ్డాయి. మాకు ఇందుకు సంవత్సరం పత్రాలు వాహన మిత్ర పత్రాలు సరిగ్గా వాహనమిత్రకి వాలంటీర్ ద్వారా డబ్బులు వాహనమిత్ర డబ్బులు పడలేదు. ఇప్పుడు వారంటీని తీసుకుని వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అన్ని పత్రాలు రెడీగా బాగున్నాయి లేవని వాళ్ళ సంపాదనతో అన్ని పత్రాలు రెడీ చేసి వాహనమిత్రకి అరుకులు అయ్యాము. అరుకులు అయితే ఇప్పుడు డబ్బులు పడ్డాయి వాహనమిత్ర. మాకు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ధన్యవాదాలు జగన్ బాబు. ధన్యవాదాలు జగన్ బాబు. ధన్యవాదాలండి.